పదవ తరగతి ప్రథమ భాష విద్యార్థులకు శుభస్వాగతం. ఇప్పుడు మనం అమరావతి పాఠం చెప్పుకుంటున్నాము. అందులో అమరావతి యొక్క శిల్పకళ గురించి చెప్పుకుంటున్నాం. తదుపరి పేర చూడదాం. నిన్న మన దీపావళి దిని గురించి చెప్పుకున్నాం. మనం బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసినటువంటి వారి పేర్లు శాసనాలు లిఖించారు. అది అంటే బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలను, ఆయన చరిత్రను, ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఆయన బాల్యము విద్యాభ్యాసం అన్నీ కూడాను, చరిత్ర అంతా కూడాను ఒక గోడల మీద రాశారన్నమాట. అవి ఏం చేశారంటే ఆ శాసనం మీద ఆయన యొక్క చరిత్రను మలిచారు. ఎవరు మలచడానికి వితరణ దానం చేసినటువంటి వాళ్ళ పేర్లు ఆ శాసనాలు లిఖించారు. ఆ శాసనాలలో ఆ పేర్లు రాశారన్నమాట. ఇందులోన రాతి స్తంభాలపైన, రాతి గోడల మీద అది యొక్క పేర్లు, ఆ దాతల యొక్క పేర్లు రాశారన్నమాట. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాలు దిన్నిపై చెక్కించాడు. చర్మకారుడు అంటే చర్మంపై బొమ్మలు, జంతువుల చర్మంపై బొమ్మలు గీసే ఒక వ్యక్తి. పూర్ణకుంభ శిల్పాన్ని కూడాను తన వంతుగా దీపాలు దిన్నిపై చెక్కించాడు. ఈ విధంగా ఆయన కూడాను తన వంతుగా ధర్మం చేశాడన్నమాట. పూర్ణకుంభ అంటే ఆల శిఖరాలపై ఉండే, గోపుల శిఖరంపై ఉండేటువంటి పూర్ణకుంభం అంటారు దీన్ని. ఇటువంటి దాన్ని ఆయన తన వంతుగా ధర్మంగా చేశాడన్నమాట. దాని పేరు కూడాను ఆ శాసనాలపై చూపించాడన్నమాట. అంతేకాకుండా ఇంకా కొన్ని శిలలు, శిల్పాలు అనాదరణ గురైన కొన్ని శిలలు పాడైపోయాయి అన్నమాట. ఆ శిల్పాలు పాడైన తర్వాత ఆ శిల్ప సంపదను అతడిని ఆకర్షించింది. అయ్యో, ఇంత గొప్ప గొప్ప శిల్పకళ నైపుణ్యం ఉన్నటువంటి చరిత్ర మరుగున పడిపోతుంది అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు అన్నమాట. చేసి ఆ శిల్ప సంపదను గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేశాడు. ఆయన వెంటనే ఏం చేయాలంటే ఇటువంటి శిలలు వల్ల దొరక, వీటిని బాగు చేయాలి, వీటిని మళ్ళీ అప్రోగంగా చూడాలి అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి తెలియజేశాడు అన్నమాట. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రాంతాల్లో లభించినటువంటి బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తారు. ఈ విధంగా ఆయన కృష్ణానది పరివాహక అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ ఇప్పటికీ మనం చూడవచ్చు. వాటికి ఈ విధంగా పేరు పెట్టి పిలుస్తారన్నమాట. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తల్లిపోయి కాలగర్భములు అంటే మట్టిలో కలిసిపోయాయి అన్నమాట. మట్టిలో కలిసిపోయి కానీ మరికొన్ని మాత్రం దొరికాయి. వాటిని ఇతర దేశాలకు పంపించారన్నమాట. పల్నాడు పాలరాయికి పిలబడేటువంటి సున్నపు రాతి మీద చెక్కినటువంటి 120కి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని అసాహి షింబున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళ వైశిష్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క గొప్పతనాన్ని మ్యూజియంలో పెట్టారన్నమాట. అమరావతి యొక్క కళాశిల్ప ప్రదర్శనశాలలో ఇవన్నీ కూడా ఉంచడం జరిగింది అన్నమాట. ఎందుకు, పూర్వీకులో ఈ అమరావతి ఉండేటువంటి రాజులు వారి యొక్క ప్రాచీనిక విధానం అన్ని కూడా సాంస్కృతిక కల్చర్ కూడా అన్ని తెలియచేయడానికి ఒక మ్యూజియంలో పెట్టారన్నమాట. మరి కొన్ని శిల్పాలను మద్రాసు, కోల్కొత్తా మ్యూజియంలో భద్రపరిచారు. కొన్ని కొన్ని మ్యూజియంలో కూడాను అంటే శిల్ప కళా వస్తు ప్రదర్శనలో అవన్నీ కూడా భద్రపరిచారన్నమాట. యాత్రికులు చూడడానికి అనువుగా ఉంచారన్నమాట. ఇంకొన్ని శిల్పాలు నాగార్జునకొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. మరికొన్ని శిల్పాలు కూడాను రాతి శిల్పాలు కాబట్టి అన్ని చాలా జాగ్రత్తగా ఉంచారన్నమాట. శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు, చిత్రాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో 14వ శతాబ్దంలో ప్రారంభం కాగా అమరావతిలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే శరీర ధర్మ శాస్త్రం అనుసరించి తయారైన అద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది. అది శరీర ధర్మశాస్త్రం అంటే శరీర ఆకృతి, శరీర నిర్మాణం, మనిషి శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ రాతి మీద శిలలుగా చిక్కారన్నమాట. చిత్రకళలో మాత్రం సాధ్యమైనంటే హావభావ ప్రకటనలు శిల్ప కళలోనూ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత. చూడండి చిల్డ్రన్, మనం పిక్చర్లు ఏమైనా వేయాలంటే ఒక చార్ట్ మీద బొమ్మ వేస్తే దాన్ని మార్చుకోవచ్చు, కానీ రాతి మీద బొమ్మ చెక్కడం చాలా కష్టం అన్నమాట. పొరపాటునే ముక్కు చెక్కేటప్పుడు ఒక చిన్న పిడిచూడు అనుకోండి, ఆ రాతి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే ఎంతో జాగ్రత్త, ఏకాగ్రతతో, తదేక దిశతో ఆ బొమ్మను చెక్కాలన్నమాట. ఇలాంటి శిల్పాలు ఆ రోజుల్లో ఎంతో కళా నైపుణ్యంతో అప్పటి చారిత్రకులు శిల్పులు చిక్కేవాళ్ళన్నమాట. ఇంత హావభావం అంటే నవ్వు వచ్చేటప్పుడు నవ్వులాగా, ఏడ్పిండి ఏడ్చిలాగా, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళం. అందుకే నవరసాలు అంటాను. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంత, ఇన్ని రకాలుగా కూడా ఆ హావభావాలు ఆ రాతి శిల్పాల్లో మనసు అనేది అద్భుతమైనటువంటి శిల్పకళ.
అటువంటి కూడను ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఈ అమరావతి శిల్పాల విశిష్టత అజంతా ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండని పురావస్తు శాఖ వారు గుర్తించారు. ఈ విధంగా వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు కూడా వాళ్ళు చూసారన్నమాట. శిల్పకళా పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గ్యూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నాడు. ఆయన ఒక హిస్టారికల్ ఈవెంట్స్ కూడాను తను రాయడం జరిగింది అనమాట. శిల్పకళ యొక్క గొప్పతనాన్ని హావభావాలన్నీ కూడా ఆయన రాసుకోవడం జరిగింది అనమాట. తర్వాత అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు పరిస్ఫుటం కనిపిస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నవరసాలు అన్నీ కూడాను అందులో ఆ బొమ్మల్లో ఆ శిల్పాల్లో మనకి స్పష్టంగా మనం చూడవచ్చు అనమాట. గాంధార మధుర శిల్ప కళారీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. ఇది ఎంతో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు. ప్రపంచ దేశాల్లో కూడాను అమరావతి యొక్క కళా శిల్పాలు అన్ని కూడాను గొప్ప పేరు ప్రఖ్యాతి పొందాయి అనమాట. ఇంతటి మహోత్సవాలైనటువంటి చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది అంటే కష్ట నష్టాలు అనమాట. అప్ అండ్ డౌన్ ఇలాగ ఎన్నో కష్టాలు నష్టాలు చవిచూసి కానీ కూడా ఆ శిల్పం యొక్క ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా గొప్పగా మన యొక్క ఆంధ్రుల చరిత్ర సంస్కృతి కూడాను ప్రపంచ దేశాలకి అమరావతి చాటి చెప్పింది. ఇదంతా కూడా గత వైభవం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఎలాగుందో ఇప్పుడు చూద్దాం అనమాట. అమరావతి వీళ్ళలోనే చిరాయువు నింపుకున్న ప్రాంతం. చిరాయువు అంటే ఎల్లప్పుడూ నిరంతరంగా ఉండేది. చావు లేనిటువంటిది, మరణం లేనిటువంటిది అమరవులు అని చెప్పి ఇంకా దేవతలని మరణం లేని వాళ్ళు అంటే అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఆనందంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో నిత్యనూతనంగా ఉంటారు. అటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తెలుగుదేశం నుంచి చెప్పాడమంట. అందుకేనేమో చరిత్ర పట్టులో సుస్థిర స్థానం సంబంధించుకున్నది బౌద్ధ చరిత్రాలతో నిండినటువంటి ప్రాచీన ఆంధ్రుల రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజ్యంగా రూపుదిద్దుకుంటుంది. ఈ విధంగా మన రాష్ట్రానికి కొత్తదనంగా రావాలని చెప్పి మన పెద్దలు అందరూ నిర్ణయించారన్నమాట. భవిష్యత్తులోను చరిత్ర సృష్టించేందుకు ప్రపంచశ్రేణి నగరంగా నిలిచేందుకు సమయత్వం అవుతుంది. కొత్తగా రాజధాని కావాలని చెప్పి మన తాపత్రయంతో ఎంతో గొప్పగా మన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా మన ప్రారంభోత్సవం జరిగిందన్నమాట. శాతవాహన కాలంలో వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా వ్యవస్థలు అమరావతి మళ్లీ అధిరామంగా ఖ్యాతి అందించేందుకు పునరుద్ధరించుకుంటుంది. ఈ విధంగా మళ్ళీ కొత్తగా నూతన రాజధానిగా మన అమరావతిని నిర్మించాలనే ఉద్దేశంతో మనం మన పెద్దలు పూనుకున్నారన్నమాట. ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖరాయమానం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమావధిగా నవ్యాంధ్ర కేంద్ర బిందువు 21వ శతాబ్ది మేర మేరు నగరంగా చరిత్ర పడలకు ఎక్కబోతుంది. ఈ విధంగా మేరు పర్వతం అయితే ఎంత గొప్పగా ఉందో అలాగే ప్రపంచ దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటం కావాలని చెప్పి మన పూర్వీకులు మన పెద్దలు గొప్పగా భావించారన్నమాట. ఈ శతాబ్దంలో ప్రపంచ చరిత్రలో మన రాష్ట్రానికి ఒక పేరు పెట్టేది ఉండాలని చెప్పి వాళ్ళు ఎంతో గొప్పగా చేశారన్నమాట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్వ వైభవం అయితేనేమి, క్రిస్తు వైభవం అయితేనేమి మన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు చెప్పేసి ఈ పేర నిర్ణయం జరిగింది. ఎప్పుడు జరిగింది అనేది తదుపరి పేరలో మన తదుపరి తరగతిలో మనం నేర్చుకుందాం.